త్వరలో పురుషోత్తంపట్నం ఎత్తిపోతలకు టెండర్లు పిలవాలనేటువంటి ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా దాన్ని 1645 కోట్ల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాలని పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాన్ని 1665 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించాలనేటువంటి ఒక ప్రతిపాదనని ప్రభుత్వం తీసుకురావడాన్ని పత్రికల్లో చూశాం। ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రతిపాదనగా మేము భావిస్తున్నాం। ఎందుకంటే పోలవరానికి కుడివైపున ఉన్నటువంటి కాలువలో ఎత్తిపోతల పథకం పేరుతో పటిష్యమ పేరుతో 1600 కోట్ల రూపాయల పైచిరుకు ఖర్చు పెట్టారు। ఇప్పుడు లెఫ్ట్ ఉన్నటువంటి కెనాల్లో పురుషోత్తంపట్నం పేరుతో అక్కడ ఒక 1600 కోట్ల పైచిరుకు ఖర్చు పెట్టబోతూ ఉన్నారు। ఇది ప్రభుత్వం యొక్క ప్రతిపాదనగా తెలుస్తా ఉన్నది। నిజంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా అవసరం అనేది చాలా మంది నిపుణులు చెబుతున్నటువంటి అంశం। అంతే కాకుండా కృష్ణా నది ఎగువ భాగంలో అనేకమైన ప్రాజెక్టులు రావడం వలన కృష్ణా నది నుంచి మనం డ్రా చేసుకునేటటువంటి వాటర్ రోజురోజుకి తగ్గిపోవడం, కృష్ణా నది డెల్టాలో పంటలకు నీరివ్వనటువంటి పరిస్థితిని మనం గత కొద్ది కాలంగా చూస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కరువు రావడం, కృష్ణా నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతంలో ఆయకట్టుకు నీరివ్వనటువంటి పరిస్థితులు, ఈ సంవత్సరం కూడా నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి సంబంధించి ఒరి వేసుకోవద్దని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు మనం చూస్తున్నాం। పోలవరం నిర్మాణం జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు సక్రమంగా నీరు అందదు అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు జల నిపుణులు చెప్పిన దాని ప్రకారం రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటమే కాకుండా అనేకమైన క్లియరెన్స్ తీసుకొచ్చి ఎడమకులు కాలవలు చాలా వరకు పూర్తి చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం। కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కుడివైపున ఉన్నటువంటి కాలువకు ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టి మరి వాళ్ళు చూస్తున్నాం 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కొంత తీసుకొని మరి ఆయనైతే కబుర్లు అయితే బ్రహ్మాండంగా చెప్తున్నారు, కానీ కృష్ణా డెల్టాకి వచ్చిన నీరు మాత్రం ఏమీ లేదు। అలాగే ఇవాళ లెఫ్ట్ కెనాల్కు ఉన్నటువంటి పురుషోత్తంపట్నం పేరుతో అక్కడ 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాశ్వతంగా పోలవరం ప్రాజెక్టుని భూస్థాపితం చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కనిపిస్తా ఉన్నది। ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాలతో ఉన్నటువంటి ఇబ్బందుల వలన ఇది కేవలం ఒక ఎత్తిపోతల పథకంగానే చూపించి పూర్తి చేసేసి ఎత్తిపోతల పథకంగానే పోలవరం ప్రాజెక్టుని నిర్మించుకోకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది। ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల వల్ల వచ్చేటటువంటి ఇబ్బందుల వలన ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏమని చెప్తూ ఉన్నాయంటే మీరు పోలవరం మీకు అవసరమా, ఎత్తిపోతల పథకాన్ని మీరు ప్రారంభించుకోండి, పోలవరం అవసరం లేదు, పోలవరం డిజైన్ మార్చాలి అని వాదనలు వినిపిస్తూ ఉన్నారు। ఈ క్రమంలో చివరికి పోలవరం ప్రాజెక్టుని నిర్మించుకోకుండా కేవలం కుడి ఎడమ కాలువలకు ఎత్తిపోతల పథకాలు మాత్రమే పెట్టి ఈ పోలవరాన్ని భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే అక్కడ మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కలిసి చేస్తున్నట్టుగా తేట తెల్లవిగా అర్థం కావడం మనకి తెలుస్తా ఉంది। ఎందుకంటే ఒకవైపున పట్టిసీమ గురించి పూర్తి చేశామని బ్రహ్మాండంగా సాగుతుందని దానివల్ల కృష్ణా డెల్టా బ్రహ్మాండంగా పండిపోయిందని
కృష్ణా డెల్టాలో అన్ని గ్రామాలకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మొన్న అన్ని ప్రాంతాలకు వెళ్లి అభినందిస్తూ లేఖలు తీసుకురావాలట జనరల్ గా ఎక్కడైనా మంచి జరిగితే వాళ్ళే అభినందిస్తారు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారే అభినందన లేఖలు తీసుకురామని అధికారుల్ని రాజకీయ నాయకుల్ని పంపించేటటువంటి దీన స్థితికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు అంటే కృష్ణా డెల్టాకి ఏ విధంగానూ ఉపయోగం జరగలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ లో ఉన్నటువంటి పురుషోత్తపట్నం పేరుతో కూడా అక్కడ పట్టసీమ లాంటి మరొక కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ కూడా నీరు ఎత్తిపోసే కార్యక్రమాన్ని చేసి అయిపోయింది అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రావడం చాలా దురదృష్టకరం మరొక అంశం ఏమిటంటే రాష్ట్రాన్ని విభజించినప్పుడు పోలవరం ప్రాజెక్టు యొక్క నిర్మాణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం స్వీకరించిన ఈ రెండు సంవత్సరాల కాలంలో ఫండ్స్ ఇచ్చింది మాత్రం కేవలం ఒక 100 కోట్లో 10 కోట్లో 20 కోట్లో ఇచ్చి నామమాత్రంగానే వారు కంటి తుడుపు చెరిగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు ఖచ్చితంగా పోలవరాన్ని సక్రమంగా నిర్మించేటటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం దగ్గర గాని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గాని ఉన్నట్టుగా కనిపించడం లేదు ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం వ్యాపారం మీద ఆధారపడినటువంటి ఆంధ్రప్రదేశ్ కి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం పోలవరం నిర్మాణం జరగనిదే రైతన్నలకు సాగునీరుకు గాని అలాగే తాగేందుకు గాని నీరు సరఫరా చేయలేనటువంటి ఒక దుస్థితి భవిష్యత్తులో రాబోతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా అశ్రద్ధ చేయటం కేంద్ర ప్రభుత్వంతో భయపడి ఆయన కేంద్ర ప్రభుత్వం దగ్గర అడగవలసినటువంటి నిధులు అడగకోకుండా డిమాండ్ చేయకోకుండా పోలవరం ప్రాజెక్టును కుంటిపరిచేటటువంటి విధానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుసరించడం చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఇలా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించడం కంటే పోలవరం నిర్మాణం మీద దృష్టి పెట్టవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని అలాగే భారతీయ జనతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలా జరగకపోయినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో పైరులు పండేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దుస్థితికి రైతాంగం నెట్టబడతారనే విషయాన్ని కూడా రైతన్నలు గ్రహించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం రెండో అంశం ఏమిటంటే ఇవాళ ఏదో ఒక ప్యాకేజ్ అని ఇన్నాళ్ళ నుంచి మనం అందరం కూడా ఎదురు చూస్తున్నాం ఏదో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా బదులు ఏదో బ్రహ్మాండమైన ప్యాకేజ్ తీసుకొస్తారని ఆ ప్యాకేజ్ చాలా అద్భుతంగా ఉంటుందని కబుర్లు చెప్తూ వచ్చారు అసలు ప్యాకేజీకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కోరుకుంటుంది ఏమిటంటే ప్రత్యేక హోదా కావాలి ప్రత్యేక కేటగిరీ హోదాని ఇచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ భారతదేశం నుంచి ఇండస్ట్రీస్ వస్తాయి ఇతర దేశాల వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేక హోదా కావాలని 13 జిల్లాల ఆంధ్ర ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు దానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తుంది ఉద్యమ రూపాన్ని కూడా ఇస్తుంది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా లేకపోతే ఏమవుతుంది కొంతేమైనా అంటుకుపోతుందా దానికన్నా ఎక్కువ నిధులు వస్తే నేను కాదంటానా అనేటువంటి బుకాయింపులు చేసి మొన్న ఈ మధ్యన ఆయన కూడా ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పేసి ఒక డిమాండ్కి రావడం జరిగింది గత్యంతరం లేక ప్రజల నుంచి ఒత్తిడి వచ్చి ఏదో 4 రోజుల నుంచి పత్రికల్లో చూస్తున్నాం మనం ప్రత్యేక హోదా అయినా ఇస్తారు లేకపోతే బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజ్ అయినా ఇస్తారు అని ఒక మాట మాట్లాడుతూ వచ్చారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన పత్రికలు పుంఖాలుగా కథలు రాశాయి కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదో ప్రకటించినట్టుగా 1976 కోట్ల రూపాయలు నిధులు ప్రకటించినట్టుగా చెప్పి రొటీన్గా ప్రకటించేటటువంటి నిధులే అవేమి కొత్తవేమి కావు అదేమిటంటే 350 కోట్ల రూపాయలేమో వెనుకబడిన జిల్లాలకు కేటాయించడం రాజధాని నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు ప్రకటించామన్నారు దీనికి సంతోషపడాలో బాధపడాలో నాకైతే అర్థం కావడంలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలుగులో కూర్చోవడం కాదు గంటల గంటలు ప్రెస్ మీట్లు పెట్టే పెద్ద మనిషి మరి 450 కోట్ల రూపాయలు కేవలం రాజధాని నిర్మాణం కోసం వారు ఇస్తే ఇంతవరకు ఎందుకు మాట్లాడడం లేదో నాకు అర్థం కావడంలా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ను విభజించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజున ఏం చెప్పారు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు రాజధాని నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్కి అవసరం అవుతుంది రాష్ట్రాన్ని విభజిస్తే కాబట్టి 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఇవ్వాలి అంటే ఇవాళ మరి 450 కోట్ల రూపాయలు
రాజధాని నిర్మాణానికి 2 సంవత్సరాల తర్వాత ఇచ్చారు అంతకు ముందు ఒక దానిలో కూడా డిస్ప్యూట్ ఉంది 1600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చామంటున్నారు ఇచ్చింది మాత్రం కేవలం 1000 కోట్ల రూపాయలు ఫైచిల్కి ఇచ్చారు అంటే 1000 కోట్లు 450 కోట్లు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేసినటువంటి 4 లక్షల కోట్ల నుంచి 5 లక్షల కోట్లు ఎక్కడ ఏమైపోయాయి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు 4 లక్షల కోట్ల రూపాయలు అడిగినటువంటి మీరు ఇవాల అధికారంలోకి వచ్చిన తర్వాత 450 కోట్లు మరి 1000 కోట్లు ఇస్తేనే మీరు ఏమీ మాట్లాడకోకుండా కూర్చోవడం సరైనటువంటి పద్ధతి కాదు మీరు తక్షణమే దీని మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తక్కువ అంచనా వేయకండి అవమానపరిచే విధంగా మీరు చేయవద్దు బహుశా చంద్రబాబు నాయుడు గారు ఏదో కేసుల వల్ల మిమ్మల్ని చూసి భయపడుతుంటే ఆ భయాన్ని మీరు ఆసరాగా చేసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మీరు అలసత్వంగానో అశ్రద్ధగానో చేస్తే అది సరైనటువంటి పద్ధతి కాదు ఈ విడిపోయినటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేందుకు మీరు తక్షణమే బయటకు వచ్చి చెప్పవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది ఇలాంటి చిన్న చిన్న ప్యాకేజీల రూపంలో ఇచ్చి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానపరుస్తున్నారు అవమానపరచడం సరైనటువంటి పద్ధతి కాదు ఈ రెండు విషయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకోకపోయినట్లయితే పోలవరం నిర్మాణం జరగక ప్రత్యేక హోదాను రాక ఏమైపోవాలి రాష్ట్రం అని అడుగుతా ఉన్నా చీలిపోయినటువంటి రాష్ట్రం రాజధానికి నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి పరిస్థితి అదేవిధంగా పోలవరం నిర్మాణాన్ని చేపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం మరింతగా దెబ్బతినిపోయే ప్రమాదం రాబోయే కాలంలో ఉన్నది దీనికి బాధ్యత వహించవలసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం రాష్ట్రం కలిసే పని చేస్తున్నాయి రెండు చోట్ల కూడా ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నాయి మీరు దయచేసి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడవద్దని సక్రమంగా పరిపాలన చేసే విధంగా ఫండ్స్ కేటాయించి ప్రత్యేక హోదాని కేటాయించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కోలుకునే విధంగా మీరు చేయాలి విడిపోయినటువంటి ప్రజానీకానికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది పోలవరం నిర్మాణం తక్షణమే చేపడతాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఇంకొక సందర్భంలో కూడా చెప్తున్నా 2019 ఎన్నికలకు పోలవరం సాధించి నిర్మించే ఎన్నికలకు వెళతాము అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారా లేదా నెంబర్ 1 రెండో అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం 15 సంవత్సరాల దాకా జరగదు అని ఎక్కడైనా చెప్పారా సరే అడ్వైజర్ చెప్పారంటే నేను ఒక మాట అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు కేవలం మెయింటెనెన్స్ కే సరిపోయేటటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి మేము పురుషోత్తపట్నాన్ని స్వీకరిస్తాము అనడం సమంజసం కాదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకున్నది రాష్ట్రం విడిపోయినప్పుడు పోలవరం నిర్మాణ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం చేస్తున్నదని చెప్పిన తరువాత కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా చేయాలి 2019 లోపలే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజల ముందుకు రావాల్సినటువంటి పరిస్థితుల్లో పోలవరం పూర్తి చేయలేం కాబట్టి లెఫ్ట్ కెనాల్కి ఎత్తిపోతలు కుడి కెనాల్కి ఎత్తిపో రైట్ కెనాల్కి ఎత్తిపోతలు చేసి ప్రజలను మోసం చేయడం సమంజసమైనది కాదు ఎత్తిపోతల పథకాలను పక్కన పెట్టి పోలవరం నిర్మాణాన్ని శరవేగంగా చేసి 2019కి పోలవరం రిజర్వాయర్ నిర్మించి ప్రజలకి రైతాంగానికి నీరు ఇవ్వవలసినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉన్నది మేము చెప్పేటటువంటి అంశం కాదు ఇది ఎన్నికలకు ముందు వారు అంగీకరించినటువంటి అంశాన్ని గురించే మేము ఇవాళ మాట్లాడుతున్నాం పోలవరం నిర్మాణం జరగదుహో అని మీరు ఏమైనా చెప్తారా చెప్పండి పోలవరాన్ని సమాధి చేయటం కోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నారనేది నా అభియోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభియోగం పోలవరాన్ని సమాధి చేస్తున్నారు ఎందుకు పోలవరాన్ని సమాధి చేస్తున్నారు అంటే మీకు కావాల్సిన ఆర్గ్యుమెంట్ ఏంటో వినండి నేను చెప్తాను పోలవరం నిర్మాణానికి పక్కనున్న రాష్ట్రాలు అంగీకరించడం లేదు కేంద్ర ప్రభుత్వం కూడా వారితో కుట్ర పన్నుతుందనేటువంటి అనుమానం మాకున్నది నేను ఒకటే చెప్తున్నా ఎస్ ఎత్తిపోతల పథకాన్ని మీరు చేయాలనుకుంటున్నారు మీరన్నట్టుగానే వాటర్ లేదు బకెట్లతోనో ఇంజన్లతోనో ఎత్తిపోయింది అసలు ప్రధానమైనటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్టును మీరు మూలని పెట్టి ఇది చేయటం సమంజసం కాదు అప్పుడు దాకా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేస్తే ఇలా ఉండదు ఇది ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కాదు శాశ్వతంగా భూస్థాపితం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎస్ 36,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి
ఇవాల నిధులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. లేటెస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం 36000 కోట్లలో 10000 కోట్లు కేటాయించండి. కేటాయించి మీరు ఎత్తుపోతల పథకాన్ని ప్రారంభిస్తే అబ్బా ఈ 10000 కోట్లతో శరవేగంతో సాగుతున్నది కాబట్టి ఆల్టర్నేటివ్ గా అది చేస్తారని మీరు చెప్పిన మాటకు నేను అంగీకరించగలుగుతాను, ప్రజలు అంగీకరించగలుగుతారు, మేధావులు అంగీకరించగలుగుతారు, రైతులు ఆశాజనకంగా ఉంటారు. దీనికేం 100 కోట్లు ఇస్తారా? ఏమండి 36000 కోట్ల రూపాయలతో నిర్మించవలసినటువంటి ప్రాజెక్టుకి 100 కోట్లు ఇచ్చి 1600 కోట్లతో పురుషోత్తం పట్నంని మీరు లిఫ్ట్ ఇరిగేషన్ పెడుతున్నారంటే మీకు పోలవరం ప్రాజెక్టు రాదు, లిఫ్ట్ ఇరిగేషనే గతి అని చెప్పడం సమంజసం కాదు, ప్రమాదకరమైనటువంటి ధోరణి అనేది మా వాదన. ఇది ఖచ్చితంగా మా వాదన. అవునా కాదా? ప్రజలు నిగ్గు తేలుస్తారు, రైతులు నిగ్గు తేలుస్తారు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం ఇద్దరూ కలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని ముంచేటటువంటి కార్యక్రమం చేయడంలో భాగంగానే ఇవాళ ఈ ఎత్తిపోతల పథకాలు ప్రారంభించారు. పట్టసీమ, పురుషోత్తం పట్నం అసలు ప్రాజెక్టుని కాలగర్భంలో కలిసేటటువంటి పరిస్థితి ఉన్నదని భయపడుతున్నాం. భయపడడానికి కావాల్సిన ఆధారాలు ఇవి. ఈ ఆధారాలు కాదని ఎవరైనా తెలుగుదేశం ప్రముఖుల్ని చెప్పమనండి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున మాట ఇవ్వమనండి. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చెబుతున్నారు, మళ్ళా 11కి పోలవరం ప్రాజెక్టు నిర్మించి రైతులకు నీళ్లు ఇచ్చేస్తా ఉంటున్నారు. అదేనా ఈ పోకడని అడుగుతా ఉన్నా? పోలవరం ప్రాజెక్టు 2018కి పూర్తి చేసేటట్టయితే 100 కోట్లు ఇస్తారు. ఆగు నేను చెప్తున్న తర్వాత విద్దు అడుగు అడుగు. ఇది ఇది ధోరణి కాదు, ఇది కుట్రపూరితం. పోలవరం ప్రాజెక్టుని సింక్ ముంచేసే కార్యక్రమం జరుగుతున్నది, దానికి ఆధారాలు ఇవి. అడగండి. ప్రభుత్వం మీద బాగా మంచి ప్రశ్న అడిగారు. కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కదా, హామీ ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? మేము కేంద్ర ప్రభుత్వం మీద మేము ఒత్తిడి తీసుకురావాలా? కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి మేము తీసుకొస్తాం కాదని అనవాలా? మా ప్రయత్నం ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము చేయవలసినటువంటి పోరాటాలు ప్రత్యేక హోదా గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి నిరంతరం చేస్తాం. మేము చేస్తే హామీ ఇచ్చిన పెద్ద మనిషి ఏం చేస్తాడు? ఆయన ప్రధానమంత్రి గారితో చట్టాపటాలు వేసుకుని తిరుగుతారు, ప్రధానమంత్రి గారి దగ్గరేమో ఇద్దరు మంత్రులు పెడతారు, రాష్ట్రంలోనేమో వారు ఇద్దరు మంత్రులు పెడతారు. అదేమంటే గట్టిగా అడుగుతున్నా కానీ వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు అంటారు. మాది అరిటాకు, ఆయన్ని ముళ్ళు అంటారు. ఇది అరిటాకు ముళ్ళునా? రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సంబంధాలు అరిటాకును ముళ్ళులతో పోల్చి తప్పుకు పోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఒత్తిడి తీసుకురావడమే కాదు, ఎండగడతాం. ఎండగడటమే కాదు, పోలవరం నిర్మాణం జరగకపోతే రైతుల చేత బుద్ధి చెప్పిస్తాం. రాబోయే కాలంలో ఇచ్చిన మాట ప్రకారం 2018 లోపల పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరగకపోతే అల్లాడిపోతున్నటువంటి రైతాంగం మీకు వేస్తారు ఓట్లు, చూస్తాం. ఇది జరిగేటటువంటి పరిస్థితి. మేము ఒత్తిడి చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారని అడుగుతా ఉన్నా. ఇది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేసేటటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు నిమగ్నమై ఉన్నారు. ఇంకా విమర్శలు చేస్తున్నారు, ప్రతిపక్షం గట్టిగా పనిచేయట్లేదంట. చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికేట్ మాకు కావాల్సి వచ్చింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, అడ్డగోలుగా చేస్తుందని మీరే చెప్పారు. అడ్డగోలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుంది. నిరంతరం ప్రతిపక్షమే కాకుండా మిగతా పక్షాలతో కూడా కలుపుకొని మేము పోరాడతాం. మొన్న మేము బంధు పిలిపించాం ప్రత్యేక హోదా గురించి. దానిలో సిపిఎం వారు, సిపిఐ వారు, చివరి కాంగ్రెస్ వారు కూడా కలిసి వచ్చారు. సమస్య ప్రజల్ని కలుపుతుంది. మాకు వారికి సిద్ధాంత విభేదాలు ఉండొచ్చు, సమస్య ప్రజల్ని కలుపుతుంది. సమస్య పరిష్కారం వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. అది ప్రధాన ప్రతిపక్షం యొక్క కృషి. అధికార పక్షం వాళ్ళు సాటిస్ఫై చేసే విధంగా ఉంది అంటే కృషి జరగనట్టు లెక్క. ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ కలుపుకు వెళ్ళేటటువంటి కార్యక్రమంలోనే నిమగ్నమై ఉన్నది, కలుపుకు వెళుతుంది, పోరాటం చేస్తుంది. ఓకే.